పాశ్చర్య రహితంగా అమలుగా తీర్చిదిద్దాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సిటీ కోఆర్డినేటర్ శివరాం సుబ్రహ్మణ్యం ముస్లింలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వైపు నడిపించడానికే సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెహమంత్ నగరంలో 70 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ సిపి పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. కారణం ఏంటంటే, లాస్ట్ టైం 8 మంత్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా 6 మున్సిపల్ కమిషన్ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇమీడియట్గా ఇక్కడ 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి ఎస్టిమేట్ చేయడం, అందులో 40 లక్షల రూపాయలు టెండరింగ్ అయ్యి ఆల్మోస్ట్ వర్క్ స్టార్టింగ్ కమెన్స్ అయ్యే స్టేజ్లోకి వచ్చింది. అంటే 70 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేస్తే 40 లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఇచ్చి టెండరింగ్ కూడా అయిపోయింది. జస్ట్ ఒక 4-5 డేస్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ 30 లాక్స్ కూడా సెకండ్ పేజ్లో ఇక్కడ ఈ రోడ్స్కి, స్లైడ్స్కి, డ్రైన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ పెద్దలు ఒక రెహమద్దర్ పార్క్లో ఒక జిమ్ ఏర్పాటు కావాలని అడిగారు, ఇమీడియట్గా 1-2 మంత్స్లోనే అది ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. అంటే ఈ రెహమత్ నగర్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా పూర్తిగా బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సూచనల మేరకు డెఫినెట్గా ఈ కాలనీ అభివృద్ధి చెందడానికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రాజమండ్రిలో పూర్తిగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గత గవర్నమెంట్లో ఏదైతే ఇక్కడ షాదీఖానా నిర్మాణానికి కొంత శాంక్షనింగ్ ఇచ్చి జీవో ఇచ్చి కొంత వర్క్ జరిగే కమెంట్స్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం, అంటే రాజకీయం చేయడానికి కాదు కానీ అప్పటి ప్రభుత్వం రాజమండ్రిలో మసీదుల అభివృద్ధికి, మసీదుల్లో ఉన్న మౌలిక సౌకర్యాలకి ఏదో ఇమీడియట్గా జీవోలు ఇష్యూ చేసేసి ఇమీడియట్గా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ పేరుతో ఈ రకంగా అయితే జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశారు, ఆడపడుతుని మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులని చెప్పి దాదాపు 20-30 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ జీవోల రూపంలో రిలీజ్ చేసేసి అదేమో ఎక్కడ కూడా శాంక్షనింగ్ కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్లో వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ రోజు ఆ ప్రభుత్వం వ్యవహరించింది. దాన్ని ఇవాళ ఎలాగైనా సరే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని మేము అమలుపరచడం గురించి కాదు కానీ ఏది ప్రాధాన్యం ఉందో ఆ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అభివృద్ధి పరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.